టీడీపీ నేత ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పొందూరు తహసీల్దార్ రామకృష్ణను కూన ఫోన్లో దుర్భాషలాడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పొందూరు పోలీసులు కూన రవిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తెల్లవారుజామున పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. సెర్చ్ వారెంట్ చూపకుండా పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారని కూన రవి భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తను కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నెల 16న రామసాగరం దగ్గర గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను తహసీల్దార్ సీజ్ చేశారు. కేసు నమోదు చేయవద్దని ఫోన్లో కూన రవి తనను బెదిరించారని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను కూన ప్రమీల ఖండిస్తున్నారు. రైతుల కోసం మట్టి తవ్వితే ఇసుక తరలిస్తున్నారని అబద్ధపు ఆరోపణలు చేసి వాహనాలు సీజ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నైట్ డిన్నర్ చేశారు. డిన్నర్ చేసి నేను ఆంధ్రాల వలసలో ఈరోజు నైట్ ఉంటాను పని ఉందని చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ పోలీసులు తెల్లవారు 5:30కి వచ్చారు. మా పనమ్మాయి డోర్ తీసింది. డోర్ తీసేటప్పటికి నాకు చెప్పడానికి వచ్చింది తను, ఇలా పోలీసులు వచ్చారు అని. అంటే ఎందుకు వచ్చారనేది తెలియలేదు. చూసేటప్పటికి మేము లేచి ఇంకా లేవే మంచం మీదే ఉన్నాం. వాళ్ళు అసలు మీదకి వచ్చేసారు 5 ఒక సిఐ ఎస్ఐ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు ఇంకొక ఆయన 5 వచ్చారు మొత్తం. అంటే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక అధికారికి తిట్టారు అది ఇది అని అంటే అక్కడ ఎంత కోపం వచ్చే కార్యక్రమం కాకపోతే ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళకి మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తే వాయిస్ మరి ఆ దీనిలో ఫ్లోలో వచ్చేయచ్చు. మరి ఆయన మీ డబ్బుల కోసం కానీ దేనికోసమని పెట్టలేదు. వీళ్ళు ఒక లీడర్స్ గా ఉన్నారు కాబట్టి సర్వీస్ చేయాలని వెహికల్స్ పెట్టారు. దానికి ఎంఆర్ఓ గారు వచ్చేసి అంటే స్పీకర్ గారు చెప్తే ఏదైనా చేస్తారా అధికారులు? ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి తప్పు ఒప్పు విచక్షణ ఏమీ ఆలోచించరా? ఇలాగైతే అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుందండి? మీరు నువ్వు అంటున్నారు బల్లు పంపకపోతే ఎలాగ మేము తీసుకెళ్ళిపోతుండే? ఏం చెప్తారండి? ఏం చేస్తారండి బాబు? అంటున్నాను మీరు నువ్వు అంటున్నారు బల్లు పంపకపోతే ఎలాగ మేము తీసుకెళ్ళిపోతుండే? ఏం చెప్తారండి? ఏం చేస్తారండి బాబు? కొందూరు మండలంలోని గోరంట అనే గ్రామంలో రామసాగర్ అని ఉంది. రామసాగర్లో గ్రావెల్ అలాగే మట్టి తవ్వుతున్నారని విఆర్ఓ సిహెచ్ నిరోష రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన 16వ తేదీ ఉదయం అక్కడికి వెళ్ళి ఆ వాహనాలు పట్టుకోవడానికి వెళ్ళడం జరిగింది. అలాగే 4 లారీలు దొరికాయి. లారీలు పట్టుకోగానే ఓ అతను అజ్ఞాతంగా ఫోన్ కాల్ ద్వారా లారీ ముందుకు ఒక్క అడుగితే నీ తారు పరిస్థితి భవిష్యత్తు అంతా తారుమారైపోద్ది అని చెప్పి చాలా దారుణంగా బెదిరించారు. ఆయన రూల్ ప్రకారంగా నేను వెళ్తానని చెప్పాను. లారీలు తర్వాత తెలిసింది ఇది మాజీ విప్ శ్రీ కూనరవి గారి అనుచర వర్గానివని. ఆ తర్వాత అదే సమయంలో లారీలు పట్టుకున్న విషయం తర్వాత కూనరవి గారు అక్కడ పొందూరులో ఉన్న రిలీఫ్ కేంద్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ వెళ్ళి నాపై విపరీతమైన ఆరోపణ చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ తీవ్రంగా రెచ్చగొట్టారు. ఆ రిలీఫ్ సెంటర్లో రాపాకి చెందిన ఆయన ప్రధాన అనుచర వర్గమైన జడ్పటీ అభ్యర్థి పోటీ చేస్తున్న నాయుడు గారు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏం ఉపదేశం చేశారో ఏమో తెలియదు. ఆ రోజు రాత్రే వాళ్ళందరూ
अन्ना గట్టిగా పిసికి అన్నం బాగాలేదని వీడియోని వైరల్ చేశారు దాన్ని కలెక్టర్ గారికి చూపించి నేను ఏమీ కూడా పట్టించుకోవట్లేదని కలెక్టర్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేశారు।